नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम वार्तला मुख्य अंशालु విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం. ఢిల్లీని పర్యటించిన రాష్ట్ర బీజేపీ బృందం పర్యటన వివరాలను వెల్లడించిన సోము వీర్రాజు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దారుణం మండిపడ్డ టీడీపీ నేత పల్లా శ్రీనివాస్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టు వేడని కార్మిక నేతలు. అప్పన్న సన్నిధిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ఆశీర్వచనం అందించిన వైదికులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పర్యటనకు విశాఖ నగరానికి చేరుకున్నారు. ఢిల్లీ నుండి విమానంలో వచ్చిన ఆమెకు విశాఖ విమానాశ్రయంలో బీజేపీ నేతలు అధికారులు ఘన స్వాగతం పలికారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్న వామపక్ష పార్టీలు కార్మికులు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ముట్టడికి ప్రయత్నించగా ముందుగా అప్రమత్తమైన పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనకారులను అడ్డుకున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నేతృత్వంలో పార్టీ రాష్ట్ర బృందం తాజాగా కేంద్ర మంత్రులను కలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను వారి దృష్టికి తీసుకెళ్లింది. వాస్తవిక పరిస్థితుల అధ్యయనం కోసం రాష్ట్ర పర్యటనకు రావాలని వారిని కోరింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఫిర్యాదు కూడా చేసింది. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిర్మలా సీతారామన్ విశాఖ నగరానికి వచ్చిన నేపథ్యంలో సోము వీర్రాజు మీడియా సమావేశంలో బీజేపీ బృందం ఢిల్లీ పర్యటన వివరాలను వెల్లడించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు జలశక్తి, రైల్వే, మత్స్య, గిరిజన సంక్షేమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రులను కలిసినట్లు వారు గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ బృందం ఢిల్లీని సందర్శించడం అంత క్రితం ఒక 2 డేస్. ఈ 5 రోజులలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద జరిగిన చర్చ సందర్భంలో కేంద్ర విత్త మంత్రి గారిని కలవడం, కంప్లైంట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2 జలశక్తి మంత్రిని, రైల్వే మంత్రిని, మత్స్య సంక్షేమ, మత్స్య డైరీ సంబంధించిన మంత్రివర్యుల్ని, ట్రైబల్ వెల్ఫేర్ మంత్రిని, పంచాయతీరాజ్ మంత్రిని వీరిని కలవడం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్ఆర్ ప్యాకేజీ ట్రైబల్ యొక్క అంశాలు, ట్రైబల్స్ విపరీతమైన ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలను స్పష్టంగా వారితో చర్చించడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించిన 2 అంశాలని ప్రభుత్వం ముందుంచింది. భూ సేకరణ కోసం 19 కోట్లు, ట్రైబల్ స్థితిగతుల కోసం 250 కోట్లు. దీన్ని సిడబ్ల్యూసి, అదేవిధంగా పోలవరం అథారిటీ 2 అధ్యయనం చేస్తున్నారు. ఇవ్వగానే ఆ డబ్బు రిలీజ్ చేస్తారు. పోలవరానికి సంబంధించిన 430 కోట్లు బకాయి ఉంది. ఆ బకాయి ఆల్రెడీ జలశక్తి మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ గారు పంపించారు. అది త్వరలో రిలీజ్ అవుతుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగబోదని, దీనిపై కార్మిక సంఘ నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని విజయసాయిరెడ్డి సలహాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలను, అలాగే వైసీపీ నేతలను ఢిల్లీకి తీసుకెళ్లి అవమానపరిచారని విమర్శించారు. ఉక్కు నిర్వాసితులు, కార్మిక సంఘ నాయకులకు ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే విజయసాయిరెడ్డిని ప్రజలు, కార్మికులు తిరగనివ్వబోరని హెచ్చరించారు.
మన ప్రాంతానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కార్మిక సంఘాలన్నీ ఒక పిలుపునిచ్చి ఢిల్లీలో పెట్టినటువంటి ఆ ధర్నా కార్యక్రమంలో అక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న ప్లేస్ లో వీళ్ళు ధర్నా పెట్టారు ఎందుకు మీరు ఇలాగా ఏది మీరు గత వారం 10 రోజుల నుంచి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తా అన్నారు కదా మరి ఏంటంటే ఏంటి విషయం అంటే వాళ్ళు ఏమన్నారంటే బాబు మాకు లెఫ్ట్ పార్టీస్ లో కౌర్ గారు ఉన్నారు అజిత్ కౌర్ అని చెప్పేసి ఆవిడ పెద్ద ఆవిడ ఆవిడ గొడవ పెట్టి ఈ ప్లేస్ ఇప్పించింది లేకపోతే ధర్నా చేసుకోవడానికి మాకు అవకాశమే లేదండి అంటే కార్మిక సంఘాలన్నింటిని కూడా ఢిల్లీ తీసుకెళ్లి అవమానపరిచారు మరి మన ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి అయినటువంటి మరి విజయసాయి రెడ్డి గారు ఏం మాట్లాడారండి అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ కూడా మొత్తం కార్మిక సంఘాలకి నాయకులకి అందరికి కూడా మొత్తం బుర్ర తిరిగేటట్టుగా ఆయన కొన్ని మాటలు మాట్లాడారు ముగించే రోజు వచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రైవేటైజ్ చేసేస్తుంది మీరు కోట్లు ఆశ్రయించాలి లేదంటే ఇది కోఆపరేటివ్ గా మనం ఎంప్లాయీస్ అందరు కలిపి రన్ చేసుకోవాలి ఈ మాటలా మీరు చెప్పడానికి అక్కడ వచ్చారు ఈ మాటలా చెప్పడానికి మీరు మన జీవీఎంసీలో పాదయాత్ర చేశారు గాజువాక నుంచి విశాఖపట్నం నుంచి గాజువాక ఈ మాటలా చెప్పి మీరు జీవీఎంసీ ఎలక్షన్ గెలిచారు మీ కబుర్లు చెప్పడానికి మీ సొల్లు కబుర్లు వినడానికి అక్కడికి రాలే మేము మీకు మీరేం చెప్పారు అసెంబ్లీలో తీర్మానం పెట్టారని చెప్పారు మేము ఢిల్లీలో పోరాటం చేస్తామని చెప్పారు ఢిల్లీలో స్తంభింప చేస్తామని చెప్పారు పార్లమెంట్ ఒక్కరోజునే మాట్లాడారా అంటే మీకు వైజాగ్ ప్రజలంటే ఒక చులకన కనిపిస్తుందా వైజాగ్ లో ఉన్నటువంటి కార్మికులందరికీ మీకు చులకనగా కనిపిస్తున్నారా మిమ్మల్ని వైజాగ్ లో తిరగనం కంటే చేసే రోజు వస్తుంది మేము అందరు గమనించండి ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు చెప్తాం మీకు ఛేదనైతే పార్లమెంట్ పొంది మీరు స్తంభింప చేయండి అంతేగాని ఉచిత సొల్లు సలహాలు ఇవ్వద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 127వ రోజు కూడా చేరుకుంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో చేపట్టిన ఈ దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి ఈ దీక్ష శిబిరానికి సిఐటియు నాయకులు తమ సంఘీభావాన్ని తెలిపారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నరేంద్ర మోడీ సర్కారు మొండిగా వ్యవహరించడం భావ్యం కాదని సిఐటియు నగర నాయకులు చంద్రమౌళి అన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 127వ రోజు కొనసాగాయి ఈ దీక్ష శిబిరానికి తన సంఘీభావం తెలిపిన అనంతరం చంద్రమౌళి మాట్లాడారు రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని ఉద్ఘాటించారు అవసరమైతే మరో సమరానికి సిద్ధమని స్పష్టం చేశారు 32 మంది ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేసే హక్కు నరేంద్ర మోడీ సర్కారుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది మాకు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ మొదలుపెట్టింది అలాగే స్టీల్ ప్లాంట్ ఒకటే కాదు రైల్వేస్ కానీ బ్యాంకులు కానీ ఎల్ఐసి కానీ మిగతా అన్ని కూడాను ప్రైవేటీకరణగా మార్చి ప్రజలకి హక్కులను భంగం చేస్తూ ఉంది స్టీల్ ప్లాంట్ ఉద్యమం అనేది జస్ట్ లైక్ దట్ స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది కాదు అనేక ఉద్యమాలు చేస్తే కానీ స్టీల్ ప్లాంట్ రాలేదు అలాగే ఇప్పటికి కూడా 30 సంవత్సరాలు అయిపోయిన సొంత గనులు కేటాయించకపోవడం అన్యాయం తద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ అంతా నష్టాల్లో వస్తుందని చెప్పబలుగుతున్నారు కానీ సొంత గనులు లేనప్పటికీ ఇప్పటికి కూడా లాభాల్లో నడుస్తుంది లాభాల్లో నడిచే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పోస్కో అనే సౌత్ కొరియా కంపెనీకి అమ్ముతున్నారు అంటే ఒక పక్క మాది స్వదేశీది అంటున్నారు దేశభక్తులు మమ్మల్ని అంటున్నారు విదేశీయులకేమో కారు చౌకగా అమ్ముతున్నారు ఏ విధంగా అంటే ల్యాండ్ ప్రొక్యూర్ చేసేది 1967లో ఉన్న ల్యాండ్ రేటు ప్రకారం 4800 రూపాయలకేమో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చూస్తున్నారు కానీ 4800 కోట్లు కాదు ఇది ఇప్పుడు 3 లక్షల కోట్ల వాల్యూ అయింది మరి అదే ఆస్తుల్ని మరి అదే రేట్ని ఇప్పుడున్న బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు 67 తాలూకా రేట్లకేమో వాళ్ళ తాలూకా ఆస్తులు అమ్మేస్తారా అంటే ప్రజల ఆస్తి అంటే అంత చవకగాను అంత దీనిగాను అంటే విదేశీయులకు ఎలాగైనా దారదత్వం చేయాలని బీజేపీ పూనుకుంది వీళ్ళకి వ్యతిరేకంగాను విశాఖపట్నం ప్రజలందరూ ఉద్యమిస్తున్నారు దానిలో భాగంగానే జీవీఎంసీ కార్మికులు ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంటు ఎట్టి పరిసలు అమ్మడానికి వీలు లేదని ఈవేళ ఉద్యమంలో 127వ రోజు పాల్గొనడం జరిగింది కాబట్టి ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు నరేంద్ర మోడీ గారు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చెయ్యం అన్నంత వరకైనా లేదా నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ ఆధ్వర్యంలో వేద పండితులు అతనికి స్వాగతం పలికి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం వైదికులు ఆశీర్వచనం స్వామివారి ప్రసాదం అందజేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం విశాఖ నగరానికి చేరుకున్నారు. రాత్రికి పోర్టు గెస్ట్ హౌస్లో బస చేస్తారు. శనివారం ఉదయం రోడ్డు మార్గాన శ్రీకాకుళం జిల్లా పొందూరుకు వెళతారు. అక్కడ నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభిస్తారు. చేనేత వృత్తిదారులతో ఏర్పాటు చేసిన చర్చా వేదికలో ఆమె పాల్గొంటారు. అనంతరం విశాఖకు చేరుకొని చిన్నవాల్తేరు వ్యాక్సినేషన్ సెంటర్ను సందర్శించి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు. ఆదివారం ఆజాదీకా అమృత మహోత్సవ సందర్భంగా కేడీపేట అల్లూరు సీతారామరాజు సమాధిని సందర్శించి అనంతరం ప్రధానమంత్రి గరీబ్ రథ్ కళ్యాణ్ పథకంలో భాగంగా తాళ్లపాలెం పీడీఎఫ్ సెంటర్ను తనిఖీ చేస్తారని ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మీడియాకు తెలిపారు. దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నం రావడం జరుగుతుంది. ఇవాళ ఆవిడ సాయంకాలం విశాఖపట్నం వస్తుంది. రేపు ఎల్లుండ రెండు ముఖ్యమైన కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన సరళికి అనుసారంగా ఆయన రూపొందించిన రెండు ప్రత్యేకమైన కార్యక్రమాలు. ఒకటి నేషనల్ హ్యాండ్లూమ్ డే, ఏదైతే 7వ తారీఖు ఉందో దేశవ్యాప్తంగా హ్యాండ్లూమ్కి ఊతం ఇచ్చే విధంగా, హ్యాండ్లూమ్కి ఒక ప్రత్యేక స్థాయి ఇచ్చే విధంగా ప్రధానమంత్రితో సహా అందరూ కూడా ఇటువంటి హ్యాండ్లూమ్ క్లస్టర్స్ విజిట్ చేయడంతో పాటు హ్యాండ్లూమ్ వాడడానికి ప్రోత్సాహాలు ప్రకటించాలని చెప్పి చెప్పడం కారణంగా ప్రత్యేకంగా మన ఆర్థిక మంత్రి మన శ్రీకాకుళం పొందూరు ఏదైతే ఖాదీకి ప్యూర్ ఖాదీకి ప్రసిద్ధో అక్కడ ఆ విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ ఈ హ్యాండ్లూమ్ సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ రెండుతో అక్కడ విజిట్ చేయడంతో పాటు అక్కడ ఉండే అనేక మంది ఎవరి చేనేత కార్మికులతో ఆవిడ మాట్లాడటం జరుగుతుంది, ఇంటరాక్షన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి ఉచిత వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కనుక రేపు చిన్నవాళ్ళతేరులో వ్యాక్సిన్ సెంటర్ విజిట్ చేయడం జరుగుతుంది. నిజంగా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారా, అలా వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ఏ విధంగా ప్రోత్సాహాలు కలిగిస్తున్నారనే కూడా ఆవిడ రివ్యూ చేయడం జరుగుతుంది. తర్వాత 8వ తారీఖు ఆజాదీకా అమృత మహోత్సవం అని చెప్పి 70 వసంతాలు మన స్వతంత్ర సంబరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం పాటు ఆజాదీకా అమృత మహోత్సవం అని చెప్పి కార్యక్రమాన్ని చేస్తాం. దాంట్లో భాగంగా మన ప్రాంతానికి సంబంధించిన విప్లవ వీరుడు అగ్గిపీడుగు అల్లూరి సీతారామరాజు యొక్క సమాధిని సందర్శన చేసి నివాళులర్పించడం జరుగుతుంది. కేడీపేట వెళ్ళి ఆవిడ చేసి అక్కడి నుంచి తిరిగి వస్తున్న సందర్భంలో తాళ్లపాలెం దగ్గర ఏదైతే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజనలో భాగంగా ఉచితంగా ఈ కోవిడ్ సమయంలో ప్రతి వ్యక్తికి 5 కిలోలు బియ్యం ఇస్తున్న పథకం ఏదైతే పీడిఎస్ ద్వారా అమలు చేస్తున్నారు. ఇప్పటికే పీడిఎస్ ద్వారా కేంద్రం బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ కోవిడ్ నేపథ్యంలో గత 5 నెలలు బట్టి ఉచిత బియ్యం ఇస్తున్నారు. దాని సందర్భంగా ఒక పీడిఎస్ సెంటర్ను కూడా విజిట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు లబ్ధిదారులతో ఆవిడ మాట్లాడటం జరుగుతుంది. రాజకీయ కాలుష్యంతోనే అమర్ రాజా బ్యాటరీల కంపెనీ రాష్ట్రాన్ని వీడిపోతోందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవా చేశారు. అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు. ఉత్తమ పరిశ్రమల్లో అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఒకటని కితాబిచ్చారు. కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ కక్ష కారణంగానే అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలిపోతోందని విమర్శించారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన అమర్ రాజా కంపెనీ తరలిపోవడానికి రాజకీయ కాలుష్యమే ముఖ్య కారణమని ధ్వజమెత్తారు. ఎలాంటి ఫిర్యాదులు లేని అమర్ రాజాను ఎలా పంపించేస్తారని ప్రశ్నించారు. భారతీయ సిమెంట్ కంపెనీలో పొల్యూషన్ రావడం లేదా అని నిలదీశారు. వైసీపీ నేతలు
వి విజయసాయిరెడ్డి బంధువుల కంపెనీలు కాలుష్యం వెదజల్లుతున్నాయని వాటిని మూసేస్తారా అని ఎదురు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ కంపెనీలన్నీ తట్టబుట్ట సర్దుకోవాల్సిందేనని ఘాటుగా హెచ్చరించారు. భారతీయ సిమెంట్ ని తట్టబుట్ట పెట్టి రాష్ట్రం సరిహద్దులకి పైకి పంపించకపోతే తెలుగుదేశమే కాదు బండా సత్యనారాయణమూర్తి కాదు. ఏం తమాషా ఉందయ్యా? చేతగా పంపునా మీరు? అయితే ప్రభుత్వం మీ పరీక్షలు లేవా? మీ అరవింద పర్వాలేదా? రైల్వే వాళ్ళ లేదా? మీ ఎట్లా నక్కపిల్ల లేదా? కొంచెం నక్కపిల్ల కూడా ఎట్లా ఎట్లా కూడా ఏం మా చేత కాదా? మీ చేతనడుగా మా అయ్య అధికారం ఇది ఇది కదా పర్యావరణం కదా, ఇది పిసిబీ ఎట్లా రక్షణ కూడా పాల్స్ ఉన్నాయి కదా. అంటే జగన్ రెడ్డి రోజునప్పుడు ఒకలా ఉండవు, తెలుసుకో నువ్వు. రోజులు మారితే మీ కంపెనీలు మూసి ఎలక్కెళ్తాయి అని పిలిచి అడిగి నువ్వు హెట్రో ఎవరి వల్ల అవేళ అనితే బాబు ఉద్యమం చేస్తుంటే ఆఫీస్ మా చంద్రబాబుని అడిగారు అడగండి హెట్రోని. నేను తలుచుకుంటే ఒకరోజు మీ పరిశ్రమ రెండవచ్చు. ఇప్పుడు కూడా నువ్వు పోలీసు చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు. ఎంతగా అరెస్ట్ చేస్తున్నాను నన్ను కానీ మా కార్మికులు కానీ మా నిర్వాహకులు కానీ మా పరిసర గ్రామాలు కానీ. పరిశ్రమలు పాడైపోతాయి, బాగు ఒక పరిశ్రమ మూస్తే మిగతా వాళ్ళు రాలని చంద్రబాబు ఉద్దేశపరంగా మేము గౌరవిస్తే ఇవాళ అమరరాజుని మూస్తానంటావా? రోజంతా ఏ పని చేయమని చేసి అమ్మా నీకు ఏం బాధ్యత ఉంది? నువ్వు ఎందుకు పరిశ్రమ తెచ్చావు? ఉన్నంతకాలం ఒక్క పరిశ్రమ తెచ్చావు నువ్వు చేతగా. గుంటూరు జిల్లా చుండూరు దళితులపై హత్యాకాండ జరిగి 30 ఏళ్లైన వారికి న్యాయం దక్కలేదని దళిత విముక్తి రాష్ట్ర కన్వీనర్ సరళ వెంకటరమణ వాపోయారు. జీవీఎంసీ గాంధీ పార్క్ లో నిర్వహించిన చుండూరు దళిత అమరవీరుల సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. చుండూరు హత్యాకాండ హంతకులను శిక్షించాలని డిమాండ్ చేశారు. చుండూరు దళిత అమరవీరుల త్యాగం వృధా కాదని వారి పోరాట స్ఫూర్తితోనే కుల నిర్మూలన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. 30 ఏళ్ల క్రితం సమాజం చూస్తుండగా అక్కడున్న అగ్రకుల మూకలు దళితపల్లిపై దాడి చేసి బతుకుంటుండగా శవాల్ని నదిలో పడిసిన సంఘటన మన అందరికీ సమాజాన్ని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈవేళ ప్రజలంతా నమ్ముతున్న కోట్ల చుట్టూ ఉన్న అదేవిధంగా ప్రభుత్వాలు దళితుల పక్షానే ఉన్నాం, దళితుల కోసమే పనిచేస్తానని చెప్పుతున్న ప్రభుత్వాలు కూడా ఈవేళ అక్కడ జరిగిన సంఘటన మీద దళితులకి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. వాస్తవానికి దళితులు అంబేద్కర్ స్ఫూర్తితో అదేవిధంగా సమాజంలో నేర్చుకున్న కొద్ది గొప్ప అవకాశ చదువులతో కొద్ది గొప్ప చైతన్యం పొంది ఆ చైతన్యంలో భాగంగా తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతూ ఉంటే ఈవేళ పెత్తందారులు పెత్తందారు కులాలకు సంబంధించిన వ్యక్తులు ఈవేళ ఆ ఓరం లేక దళితులపై దాడులు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. అలాంటి జరుగుతున్న సందర్భంలో ఈవేళ భారత రాజ్యాంగం ఆర్టికల్ 17 మనకేం చెప్తుంది? కుల అంటంతన నేరం అని చెప్పి ఈవేళ పదే పదే ప్రకటిస్తూ ఉన్నది. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్న ప్రభుత్వాలు దాన్ని సీరియస్గా తీసుకొని ఈ దేశంలో అంటరాంత కులం అనేది నిర్మూలించబడాలా, అదేవిధంగా అంటరాంతనం లేకుండా చేయవలసిన బాధ్యత కూడా ఈవేళ పాలకులకు ఉన్నది. ఈవేళ దళితులపై పదే పదే నేటు కూడా పదే పదే దళితులపై జాడులు జరుగుతున్నాయంటే ఈవేళ చట్టాలను ఎవరు నమ్ముతారు, కోర్టులు ఎవరు నమ్ముతారు, ప్రభుత్వాలు ఎవరు నమ్ముతారు అని చెప్పి ఈవేళ ప్రజలు దళితులు ఆలోచించవలసిన అవసరం వచ్చింది. మిత్రులారా, ఈ తోట త్రిమూర్తులకు ఎమ్మెల్యేసి పదవులు ఇచ్చారు అంటే ఈ దేశం ఎట్టుపోతుంది, ప్రభుత్వాలు ఎడిపోతున్నాయి, దళితులు గుండె గీసిన వాళ్ళకు కూడా ఈవేళ పదవులు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే ఈరోజు దళిత ఈవేళ ప్రభుత్వాలు కళ్ళు తెరవాలా? ఈవేళ దళితులు నమ్ముతండ్ర ప్రభుత్వాలు మాకు న్యాయం చేస్తాయని, దళితులు నమ్ముతండ్ర మాకు అవకాశాలు ఇస్తారని చెప్పి, కానీ ఈరోజు కాబట్టి దళితులకు అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి దళితులకి దళితులపై దాడుల కోసం చేస్తున్న వాళ్ళపై కంట్రోల్ చేసి దళితులకు న్యాయం చేయాలని, లేకపోతే మహా ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుందని చెప్పి గుర్తించాలని కోరుతున్నాం. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆస్తి చెత్త పన్నుల పెంపుపై జీవీఎంసీ పాలకవర్గం సమావేశంలో అధికార పక్షాన్ని నిలదీస్తామని టీడీపీ ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాస్ తెలిపారు. శనివారం జరిగే పాలకవర్గం సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే చర్చించినట్లు చెప్పారు. పన్నులు పెంచుతూ జారీ చేసిన 196, 197, 198 నెంబర్ జీవోలను రద్దు చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎప్పుడూ లేని విధానాలు తీసుకొని ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి కరోనా టైంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో హౌస్ ట్యాక్స్ల మీద నియంత్రణ పాలనతో ఈవేళ జగన్ గారు చేసే విధానాన్ని ప్రజలు బాధపడే పరిస్థితిలో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక చట్టాన్ని తయారు చేశారు, ఏదైతే ఆస్తి పన్ను ఉందో ఆస్తి పన్ను వాల్యూ మీద ఇంటి పన్నుని నిర్ణయించడం అనేది చాలా బాధాకరం. ఎప్పుడు కూడా బ్రిటిష్ టైంలో కూడా ఆ పంట పండితే ఆ పంటలో 5% వాళ్ళకి ఇచ్చేవారు.
అప్పటి నుంచి కూడా ఈ కార్పొరేషన్లు కూడా 5 సంవత్సరాలకి 5% ట్యాక్స్ పెంచడం మళ్ళీ 5 సంవత్సరాల యాక ట్యాక్స్ పెంచడం ఆ విధానాలు జరపడం గాని పంచాయతీలో గాని మండలాల్లో గాని ఈ విధానం నడుస్తుంది ఇవాల కొత్తగా ప్రజల్ని దోచుకోవాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి దాని ద్వారా 10% మందికి పదకాలు ఇవ్వాలి ఆ పదకాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పరిస్థితి పరిస్థితిలో ఇవాల ఉంది రేపు కార్పొరేషన్ 7వ తారీఖు కౌన్సిల్లో ప్రధాన ఎజెండా మేము ఈ ట్యాక్స్లు గాని హౌస్ ట్యాక్స్ గాని వాటర్ ట్యాక్స్ గాని ఇవేవి పెంచమని మేము చెప్పాం కానీ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఇవాల వైసీపీ పార్టీని గెలిపించడం మీరు రావడం ఇవాల వాళ్ళు చేస్తున్న విధానాన్ని అడ్డుకోలేని పరిస్థితిలో ఇవాల ప్రజలు కూడా ఉండే పరిస్థితి కూచిపూడి భరతనాట్య ప్రక్రియలను ఆన్లైన్ పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులైన విద్యార్థులకు నేర్పించే ఉద్దేశంతో విశాఖలో వ్యామ డాన్స్ అకాడమీని నెలకొల్పినట్లు అకాడమీ వ్యవస్థాపక పార్ట్నర్స్ బి ఏంజలిస్ రతన్ ధీరజ్లు తెలియజేశారు. ద్వారకా నగర్లోని పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అకాడమీ వెబ్సైట్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యత్వం అభివృద్ధి విస్తరించుట అనే మూడు ప్రాథమిక గుణాలతో విద్యార్థులకు నాట్య కళలో ఎల్లలు లేని జ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నేను జ్యోత్స్న గారు జీ సీతాలక్ష్మి గారి దగ్గర నేర్చుకుంటున్నాము నృత్యం కూచిపూడి అండ్ భరతనాట్యం. అండ్ మెయిన్గా ఈ వెబ్సైట్కి పెట్టడానికి కారణం ఇంకా ఎక్కువ మందికి డాన్స్ గురించి తెలియడానికి అండ్ మేము డాన్స్ని ఎక్కువ ప్రమోట్ చేయడానికి ఎక్కువ మంది తెలియడానికి అండ్ ప్రతి ఒక్కరికి డాన్స్ చేసే ఒక అవకాశం రావడానికి మేము ఇలాంటి వెబ్సైట్ లాంచ్ కానీ ఇలాంటి అకాడమీ కానీ పెట్టాము. వీ వాంట్ మోర్ పీపుల్ టు జాయిన్ అస్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు నో అబౌట్ ది ఆర్ట్ ఫామ్ అండ్ వీ వాంట్ మోర్ పీపుల్ టు అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. ఈరోజు ప్రోగ్రామ్ వచ్చేసి వెబ్సైట్ లాంచ్. సో ఎప్పటి నుంచో ఇది వ్యోమ పెట్టాలి అని జెస్సీ ఇంకా ధీరజ్ ఇంకా నేను కూడా చాలా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు కీప్ అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. సో అందుకే ఇది ఎలా అయినా చేయాలి, డ్యాన్స్ గురించి నార్మల్ వాళ్ళకే కాదు ఇంకా ఎంతోమందికి స్ప్రెడ్ అవ్వాలి అని మేము అనుకుంటూ ఈ వెబ్సైట్ని ఈరోజు లాంచ్ చేద్దామని నిర్ణయించుకున్నాం. కోవిడ్ కట్టడి థర్డ్ వేవ్ నివారణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహించింది. నగరంలోని 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 100,000 టీకాల లక్ష్యంగా ఈ మెగా డ్రైవ్ను నిర్వహించింది. దీనిలో భాగంగా సీతమ్మధారలోని శ్రీ స్వామి వివేకానంద కళ్యాణ మండపంలో సిబ్బంది అర్హులందరికీ టీకాలు వేశారు. ఆయా వివరాలను వ్యాక్సినేషన్ పర్యవేక్షకులు పోలారావు ఏసీటీ న్యూస్కు తెలిపారు. అయితే ఈరోజు మనకి మెగా వ్యాక్సిన్ సెంటర్ పెట్టిన కారణంగా దాదాపు ఇప్పటివరకు మనకు 600 మంది వినియోగించుకున్నారండి. 18 to 44 ఈ స్పెషల్ కేటగిరీ ఏంటంటే దాదాపు మనకి ఫస్ట్ డోసు 800 వరకు ఇచ్చారు ఓన్లీ 24th వాటికి. అందులో ఇప్పటివరకు మనకి ఒక 500 వరకు అయ్యాయి. మిగిలిన కూడా ఫాలోఅప్ చేస్తున్నాము. నెక్స్ట్ అబవ్ 45 వాళ్ళకి కూడా ప్రజెంట్ డోసులు తక్కువ ఇచ్చారు. వాళ్ళు కూడా చాలా వరకు అయిపోయారు. ఇప్పుడు 18 to 44 చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మెగా వ్యాక్సిన్ డ్రైవ్లు అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఈ వ్యాక్సిన్ డ్రైవ్ని. ఇది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, కమిషనర్ ఆదేశాల మేరకు, మేయర్ ఆదేశాల మేరకు మేము ఈరోజు పట్టడం జరిగింది. ఈ విధంగా మాకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లు అందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. భారత సాంస్కృతిక స్నేహ సంఘం గ్లోబల్ నెట్వర్క్ సంయుక్త ఆధ్వర్యాన జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద హీరోషిమా డే నిర్వహించారు. యుద్ధం వద్దు శాంతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత సాంస్కృతిక స్నేహ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జేవి ప్రభాకర్ మాట్లాడుతూ 1945 ఆగస్టు 6వ తేదీన
హీరోషిమాపై అమెరికా జరిపిన బాంబు దాడి ప్రపంచ చరిత్రలో ఓ చీకటి రోజని గుర్తు చేశారు. అలాగే అదే నెల 9వ తేదీన నాగసాకిపై వేసిన బాంబు కారణంగా 100,000 మందికి పైగా మరణించారని, ఈ రెండు నగరాలపైన బాంబు దాడులు జరిగి 76 ఏళ్లు అవుతున్నప్పటికీ ప్రపంచంలో నేటికి అణ్వాయుధ పోటీ తగ్గకపోవడం బాధాకరమని వాపోయారు. ప్రపంచవ్యాప్తంగా హిరోషిమా డే జరుగుతుంది. 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా మీద మరి అణుబాంబు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో అణుబాంబు అమెరికా దాని మీద ప్రయోగించడం జరిగింది. 9వ తారీఖున నాగసాకి పట్టణం మీద అణుబాంబులు వేయడం జరిగింది. లక్షలాది మంది స్పాంటేనియస్గా చనిపోయారు. తర్వాత సుదీర్ఘకాలం పాటు దాని పర్యవేక్షణాలు 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, ఇవాళకి కూడా ఆవిడ అణుబాంబులతో గాయపడిన వాళ్ళు ఇవాళకి కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు బిఫోర్ లాస్ట్ ఇయర్ మేము చైనా వెళ్ళి చూసినప్పుడు వాళ్ళందరూ వచ్చారు, అణుబాంబుల వల్ల నష్టపోయిన వాళ్ళందరూ కూడాను. ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్ళు అనేక రకాలైన ఒప్పందాలు జరిగాయి. ఏదైతే లక్షల కోట్లు పెట్టి అణుబాంబులు తయారు చేయడం అనేది తప్పది, ఉన్న దాంట్లో ధ్వంసం చేయండి, కొత్తగా తయారు చేయొద్దని. అలాగే మానవాళికి ఏదైతే నిరుద్యోగం గురించి మరి విద్య లేని పరిస్థితి నుంచి, అలాగే వైద్యులు లేనటువంటి పరిస్థితి నుంచి రక్షించాలి కాబట్టి డబ్బును దానికి ఉపయోగించండి. ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్, ఈవేళ వాతావరణ సమస్య ఏదైతే ఉందో, ఈవేళ మన విశాఖపట్నంలో కూడా మనం అనుభవించిన ఈవేళ 39 డిగ్రీలు అంటే మంచి మేలో వచ్చేటటువంటి టెంపరేచర్ ఈవేళ మన దగ్గర ఉంది. కాబట్టి ఎన్విరాన్మెంట్ కోసం డబ్బు ఖర్చు పెట్టండి, విద్య కోసం ఖర్చు పెట్టండి, నిరుద్యోగం కోసం ఖర్చు పెట్టండి చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా 214 దేశాలు దానికి అనుకూలంగా ఓటు చేసినా సరే మరి అమెరికా కానీ రష్యా కానీ బ్రిటన్ కానీ ఈ దేశాలు ఏవైతే దానికి ఒప్పుకోవడం లేదు. ఇవాళకి కూడా క్యూబా మీద వేద్దామా, ఉత్తర అమెరికా మీద వేద్దామా, ఇరాన్ మీద వేద్దామని చెప్పేసి అమెరికా కాసుకొని కూర్చొని ఉంది. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా శాంతి నడాలి తప్ప యుద్ధాలు ఇంకా మనకి అక్కర్లేదు. యుద్ధం యొక్క పరివేశాన్ని మనం రుచి చూసింది ప్రపంచం. కాబట్టి వాతావరణాన్ని కాపాడే పరిస్థితి మనకు కావాలా. ఈ డబ్బులు ఏవైతే మీరు ఖర్చు పెడుతున్నారో, యుద్ధాలు ఖర్చు పెట్టే డబ్బులు వెంటనే ఆపండి. విద్య కోసం, వైద్య కోసం, ఉపాధి కోసం ఖర్చు పెట్టాలి, అలాగే పర్యావరణాన్ని రక్షించడం కోసంగా ఖర్చు పెట్టాలని చెప్పి శాంతి సంఘాలన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈవేళ ఇస్కఫ్ అలాగే గ్లోబల్ నెట్వర్క్ రెండు కార్యక్రమాలు, రెండు ఆర్గనైజేషన్స్ కలిపి ఈ కార్యక్రమాన్ని చేపట్టించారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమానాశ్రయంలో ఘన స్వాగతం. ఢిల్లీని పర్యటించిన రాష్ట్ర బీజేపీ బృందం పర్యటన వివరాలను వెల్లడించిన సోము వీర్రాజు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు దారుణం, మండిపడ్డ టీడీపీ నేత పల్లా శ్రీనివాస్. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు పట్టువేడని కార్మిక నేతలు. అప్పన్న సన్నిధిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన ఆశీర్వచనం అందించిన వైదికులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.